సినీ జీవితంలో పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీనివాసరెడ్డి ఇంత ఘనంగా 2 కేజీలు శ్రీనివాసరెడ్డి కేక్ 50 కేజీల కేక్ ని ఈ యొక్క కార్యక్రమంలో నేను మీ అందరితో పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. బాలయ్య గారి గురించి నేనేం చెప్పలే, మీ అందరికీ తెలుసు, నాకంటే ఎప్పుడు మీకు తెలుసు. ఆయన ఒకటి మాత్రం చెప్తాను, ఆయన చాలా ముఖస్థ మనిషి, ఏదన్నా నిక్కచ్చిగా మొహన్ మాట్లాడేస్తాడు. ఆయన ఎవరు ఏంది ఎంత గొప్పవాడు ఏమి చిన్న చోటు ఉన్నదన్నాడు చేస్తూ మాట్లాడతాడు,
ఈరోజు ఒక సినీ రంగంలోనే కాకుండా శ్రీనివాసుడు చెప్పినట్టు రాజకీయ రంగంలో ఆయన మూడవసారి ఎమ్మెల్యే కావటం, రాజకీయ రంగంలో ఆయన బ్రహ్మాండంగా ఆడిస్తున్నారు. అదేవిధంగా బసవ తారక క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ అమ్మగారి పేరు మీద పెట్టిన హాస్పిటల్ ఈరోజు చాలా చక్కగా చేస్తూ బహుశా సౌత్ ఇండియాలో ఉండే వాటిల్లో క్యాన్సర్ హాస్పిటల్ అదే ఈరోజు పెద్ద హాస్పిటల్గా ఎంతోమందికి క్యాన్సర్ చికిత్స సంబంధించి సేవలు అందించే దాంట్లో ఆయన పూర్తిగా నిర్మూలన చేస్తున్నారు. ఈ విధంగా ఈరోజు బాలయ్య గారు గురించి నేను ప్రత్యేకంగా ఎంత చెప్పినా తక్కువే బాల నటుడిగా ప్రారంభించి ఈరోజు ఏ వేషం వేస్తాడు అంటే కుర్రవాడ వేషమైన వేస్తారు, లేదా ముసలివాడ వేషమైన వేస్తాడు, లేదా ఏదైనా పౌరాణిక చిత్రాలు వాళ్ళ నాన్నగారులాగా బహుశా మనకు తెలిసి కృష్ణుడు ఆ వేషంలో ఎన్టీ రామారావు గారి తర్వాత ఆయన చెప్తే ఎవరిద్దరు లేరు. అలాంటి నటనవీరుడు నిలబట్టలేదు అని తప్పట్లు అలాంటి బాలకృష్ణ గారి యొక్క 50 సంవత్సరాలు చలనచిత్ర రంగంలో పూర్తి చేసుకుని ఇంకా ఎన్నో సంవత్సరాలు ఆయన చేయబోతున్నాడు చలనచిత్ర రంగంలో. అలాంటి బాలయ్య గారి యొక్క బర్త్డేలో మీ అందరితో ఈరోజు ఇక్కడ పాడుకోవటం నిజంగా చాలా సంతోషంగా ఉందని ప్రత్యేకంగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన శ్రీనివాసరెడ్డికి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.